వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 140 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని పైకిరావుపేట టీడీపీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు చేరువలో ఉంటుందని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. అలానే పైకిరావుపేట నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, పాండురంగ దేవస్థాన చైర్మన్ యల్ల వరహాలు, కంకిపాటి వెంకటేశ్వరరావు, విలియం కేరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన పాయకరపేట తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఆడారి తులసిరగల అబ్బాయి ఆడారి ఆనంద్ కుమార్ గారు, అలాగే శాసనసభకి డాక్టర్ బంగారాయ గారిని మన పార్టీ అధిష్టానం నియమించడం జరిగింది. వీరు మొన్న పాల్మన్పేట గ్రామం నుంచి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాల్మన్పేట మీదుగా ఆ రోజు కందిపూడి గ్రామంతో ఆ రోజు ఏటవతల గ్రామాలన్నీ కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. అయితే సమయభావం వల్ల అందరినీ ప్రత్యేకంగా కలుసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా మనందరం కూడా పాయకరపేట నియోజకవర్గంలోని కానీ పాయకర మండలంలోని అన్ని ప్రతి గ్రామం కూడా కార్యకర్తలే అభ్యర్థి తరఫున అభ్యర్థుల తరఫున మన అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం ముమ్మరం చేయాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన ఈ పాంప్లెట్స్ అవన్నీ తీసుకుని ప్రతి గ్రామంలోని ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి వివరించడంతో పాటు ఇప్పుడు ఈ మధ్య కొత్త మనం ఇచ్చిన ఈ పసుపు కుంకుమ కానీ అలాగే పెన్షన్లు పెంచిన కార్యక్రమం కానీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా వాళ్ళందరూ కూడా వివరాలు తెలియపరుస్తూ గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలోనే కూడా మన బూత్ కన్వీనర్లు ఉన్నారు, ఏరియా ఇన్ఛార్జీలు ఉన్నారు, బూత్ కన్వీనర్లు, ఏరియా ఇన్ఛార్జీలు, అలాగే గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈ ప్రతి బూత్లోని కూడా ఓటర్ని కలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వీరందరికీ మండల స్థాయిలో మన నాయకులందరూ కూడా ఒక బ్యాచ్ల కింద ప్రతి గ్రామంలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తాం. మీ అందరం కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమం మరింత ఉధృతం చేసి రేపు April 11 నిర్వహించే ఎలక్షన్లో అత్యధిక ఓట్లు చేసి మన పాయకరపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.